మదర్ తెరిసా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిపారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం నల్లూరు గ్రామంలో మదర్ తెరిసా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ పెనుమర్తి వెంకట్రావు రాజుబాబు ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముందుగా చిన్నారులచే వందే మాతరం గీతాన్ని ఆలపించి అనంతరం ప్రెసిడెంట్ రాజుబాబు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి నివాళులర్పించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు పంపించేసి చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం రాజుబాబు మాట్లాడుతూ, మా మదర్ తెరిసా స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించినప్పటి నుండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, కరోనా కష్టకాలంలో కూడా మా సంస్థ పలు గ్రామాల అన్నదానం, వితంతులకు రేషన్, నిత్యావసర సరుకులు, పేదవాళ్లకు బట్టలు పంపిణీ, పలు సేవా కార్యక్రమాలు చేశామని, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు మా మదర్ తెరిసా స్వచ్ఛంద సంస్థ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం గున్నం రాంబాబు, గుత్తుల గణపతి, పిల్లి శివ, దుగ్గుదుర్తి రవి, వైస్ ప్రెసిడెంట్ ఎస్కే తాజు తదితరులు పాల్గొన్నారు. అటెన్షన్ స్టాండీస్, అటెన్షన్. మన ప్రెసిడెంట్ గారిని జెండా వందనం చేయవలసిందిగా కోరుతున్నాం. నవమోసారి మీరు ఉండండి, లోపల చెప్తా లోపల.